ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది రెగ్యులర్గా అడిగే ఫ్రీక్వెంట్ టాపిక్ అండి ఇది. కానీ చాలామందికి దీని గురించి అవగాహన ఉండదు. అంటే మన చాలా వీడియోస్లో ఫెర్టిలైజేషన్ డేస్ గురించి, ప్రెగ్నెన్సీ రావడానికి టిప్స్ గురించి, రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని గురించి చాలా వీడియోస్ చేస్తాం. కానీ ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, యోనిలో వీర్యం అంటే ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత వాళ్ళ స్పెర్మ్ ఏదైతే ఉందో రిలీజ్ అయినప్పుడు ఎంతకాలం యాక్టివేటెడ్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఫెర్టిలైజేషన్ డేస్ గురించి మనం చెప్పాం, కానీ ఫెర్టిలైజేషన్ డేస్లో జరిగే ప్రాసెస్ గురించి చాలామందికి తెలియదు అనమాట. ఇది బ్యాచిలర్స్ కానీ లేదా మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కానీ, మ్యారేజ్ కొత్తగా అయిన వాళ్ళకి కానీ అందరికీ యూస్ఫుల్ అయిన వీడియో. సో ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేసేకుండా చూడండి, అప్పుడే మీకు అయితే బాగా అర్థమవుతుంది. సో నార్మల్గా ఏంటంటే, ఫస్ట్లో అంటే మ్యారేజ్ అయిన కొత్తలో ఇంటర్ కోర్స్లో పాల్గొనే వాళ్ళు ఏ టిప్స్తో ఫాలో అయితే కనుక వాళ్ళు ఇంటర్ కోర్స్లో ఎంజాయ్ చేయగలరు అన్న వీడియో కూడా చేశాం మనం. కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఏ డేస్లో ఫెర్టిలైజేషన్ అవుతే మనకి ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నది కూడా చెప్పాం. కానీ చాలామంది ఇంకా అడుగుతున్నారండి దీని గురించి క్వశ్చన్స్. ఏంటంటే నార్మల్గా ఒక ప్రొసీజర్, ఈ ఇంటర్ కోర్స్ అన్న ప్రొసీజర్లో అమ్మాయి వెజినాలోకి అబ్బాయి వాళ్ళ పెనిస్ ఇన్సర్ట్ చేసినప్పుడు క్లైమాక్స్ పార్ట్లో ఏదైతే స్పెర్మ్ రిలీజ్ చేస్తారో అది ఎంతకాలం యాక్టివేటెడ్గా ఉంటుంది. అంటే ఇందులో స్పెర్మ్లో చాలా రకాలు ఉంటాయండి. నార్మల్గా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వెళ్ళేటప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ట్రై చేస్తూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు కదా, వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అని ఒక టెస్ట్ చేస్తారనమాట. ఆ స్పెర్మ్ కౌంట్ టెస్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, వాళ్ళలో ఉన్న యాక్టివ్ స్పెర్మ్ ఎంత ఉందో, లేకపోతే ఇనాక్టివ్ స్పెర్మ్ ఎంత ఉంది, అసలు స్పెర్మ్ కౌంట్ ఎంత రిలీజ్ అవుతుంది అన్నది టెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అన్నది చాలామంది చెప్పేయగలరు అనమాట. సో ఈ స్పెర్మ్ కౌంట్ ఏదైతే ఉందో, అంటే ఆ లైవ్ స్పెర్మ్ ఏదైతే ఉందో, నార్మల్గా ఆ ప్రొసీజర్ ఇంటర్ కోర్స్లో జరిగిన తర్వాత యాక్టివ్ స్పెర్మ్ 4 to 5 డేస్ ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా ఎప్పుడైనా ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత అమ్మాయిలు చాలామంది ఏం చేసేస్తారంటే, వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసేసుకోవటం కానీ, లేదంటే వాళ్ళు లించున్నా లేకపోతే కొంచెం ఇలా సైడ్కి తిరిగినా కూడా కొంత లిక్విడ్ అన్నది బయటికి రావడం జరుగుతుంది. సో ఈ లిక్విడ్ అంతా కూడా ఇది ఇనాక్టివ్ స్పెర్మ్స్ అన్నమాట. అంటే ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోయే లిక్విడ్. సో ఈ లిక్విడ్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ లోపల, అంటే గర్భాశయం లోపలికి వెళ్ళిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో, ఆ స్పెర్మ్ ఏదైతే ఉంటుందో, అది 4 to 5 డేస్ అన్నది యాక్టివ్లో ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా మెనిస్ట్రుయల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 5 డేస్ వాళ్ళకి ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫస్ట్ 5 డేస్ తర్వాత 6th డే వాళ్ళు ఇంటర్ కోర్స్లో పాల్గొంటే, నార్మల్గా 10th డే నుంచి 19th డే వరకు ఫెర్టిలైజేషన్ డేస్ అన్నది మనం చెప్తాం. అంటే ఆడవాళ్ళకి అండం రిలీజ్ అయ్యే టైం అన్నమాట. సో ఆ 10 to 19 డేస్ లోపు గనక వీళ్ళు దీంట్లో గనక పాల్గొంటే, ఇంటర్ కోర్స్ అన్నది చేస్తే కనుక, ఖచ్చితంగా వాళ్ళకి ఈ స్పెర్మ్ కౌంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే కనుక గ్యారంటీగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా చెప్పాం. సో ఈ యాక్టివ్ స్పెర్మ్ ఏదైతే ఉందో వాళ్ళకి, ఈ లేడీస్కి అండం రిలీజ్ అయ్యేటప్పుడు ఈ యాక్టివ్ స్పెర్మ్ వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అండం అన్నది ఫామ్ అవుతుందన్నమాట. సో ఇలా ప్రెగ్నెన్సీ అన్నది ఫామ్ అవుతుంది. ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో ఫెర్టిలైజేషన్ డేస్ ఏది, అన్ఫెర్టిలైజేషన్ డేస్ అన్నది చెప్పినప్పుడు కూడా చెప్పాం. కానీ ఇంకా చాలామంది 2 డేసా, 1 డేనా, లేకపోతే 1 మంతా అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం క్లారిఫై చేయడానికి ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేసకుండా చూడండి. మీరు కనుక ఇది ఎవరికైనా యూస్ఫుల్ అని కనుక థింక్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయడానికి అస్సలు మర్చిపోకండి. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా చూస్తూనే ఉండండి మా ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, టేక్ కేర్.